డీటెయిల్ చూస్తే మంత్రి కొడాలి నానిపై ఎన్నికల కమిషన్ సీరియస్ అయింది ఇవాల్టి మీడియా సమావేశంలో ఎన్నికల కమిషనర్ పై మంత్రి చేసిన వ్యాఖ్యలపై షోకాస్ నోటీసులు జారీ చేసింది గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగే సమయంలో ఎన్నికల కమిషన్కు దురుద్దేశాలు ఆపాదించడంపై మండిపడింది దీనికి సంబంధించి సాయంత్రం ఐదు గంటల్లోపు పూర్తి వివరణ బహిరంగంగా ఇవ్వాలని ఆదేశించింది లేని పక్షంలో తదుపరి చర్యలకు సిద్దమవుతామని ఎన్నికల కమిషన్ హెచ్చరించింది దీనిపై మరింత సమాచారం అమరావతి రీజనల్ కోఆర్డినేటర్ శివ లై ద్వారా అందిస్తారు శివ కుమార్ మొత్తమే చూసుకుంటే కనుక ఏపీ సివిల్ శాఖ మంత్రి కొడాలి నాని కొద్దిసేపు క్రితమే తాడేపల్లి కార్యాలయంలో ఎస్సీసీపై తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనిపించింది ఏదైతే పేదలకి సన్న బియ్యం మంచి బియ్యం అందించే క్రమంలో కూడా గ్రామస్థాయి అలాగే నియోజకవర్గ స్థాయి మండల స్థాయిలో పంపిణీ కార్యక్రమానికి సంబంధించి కూడా తెలుగుదేశం పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు వాళ్ళు ఫిర్యాదు చేసింది తడువుగా ఎస్సీసీ దాన్ని ఆపాడు ఇది పేదల ప్రజల కడుపు కొట్టడం అని చెప్పి నాని వ్యాఖ్యానించిన పరిస్థితి కనిపించింది అలాగే ఏదైతే ఇటీవల కాలంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకి మతి చెరించి మాట్లాడుతున్నారు నిన్నటి వరకు నిమ్మగడ్డ రమేష్తో చట్టాపట్టలు వేసుకొని తిరిగి తాజాగా నిమ్మగడ్డను తిడుతున్నాడు వీరిద్దరి మధ్య ఏంది ఉందో తెలియట్లేదు ఇది ఒక పెద్ద డ్రామా అని చెప్పి ఆయన కీలకమైన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనిపించింది కొడాలి నాని చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కూడా ఎస్సీసీ చాలా తీవ్రంగా స్పందించింది వీడియో మొత్తాన్ని పరిశీలన చేసిన పరిస్థితి కనిపించింది పూర్తి స్థాయిలో ఎన్నికల నియమ నిబంధనలు తప్పుతూ కూడా వ్యవహరించారు ఇది సరైన పద్ధతి కాదు అతనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి ఎస్సీసీ భావించింది ఎస్సీసీ భావించింది చింది తడుగా వెంటనే కూడా మంత్రి నానికి షోకాజ్ నోటీస్ జారీ చేసిన పరిస్థితి కనిపించింది ఈరోజు సాయంకాలం ఐదు గంటల్లోపు పూర్తి స్థాయిలో వివరణ ఇవ్వాలి స్వయంగా దాని లేకపోతే ప్రతినిధి ద్వారా కూడా బహిరంగమైన వివరణ ఇవ్వాలి పత్రికల ద్వారా ఒక ప్రకటన కూడా ఇవ్వాలని చెప్పి కూడా ఘాటుగా షోకాజ్ నోటీస్ అయితే జారీ చేసిన పరిస్థితి కనిపించింది ఒకవేళ కనుక వివరణ ఇవ్వకపోతే ఏ విధంగా ముందుకెళ్లాలో తాము ఆదేశాలు జారీ చేస్తామని చెప్పి ఎస్సీస్ అయితే మాత్రం కొద్దిసేపు క్రితమే మంత్రి నానికే షోకాజ్ నోటీస్ ఇచ్చింది దీనికి సంబంధించి వైసీపీ నేతలైతే మంత్రి తీరుపై కూడా కొత్త పార్టీకి సంబంధించిన నేతలే మంత్రి తీరుపై కూడా కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపించింది ఎందుకంటే గడిచిన రెండు మూడు రోజుల కాలంగా కూడా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అలాగే డీజీపీ ఎస్సీసీ వీరంతా కూడా కొంత సమయంతో పనిచేస్తూ మొదటి విడత ఎన్నికల్ని ప్రశాంతంగా ముగించుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది గడిచిన రెండు మూడు రోజుల కాలంగా ప్రభుత్వం వర్సెస్ ఎస్సీసీ మధ్య ఎటువంటి కోల్డ్ వార్ లేకుండా ప్రశాంతంగా కొనసాగుతున్న తరుణంలో మంత్రి నాని వ్యాఖ్యలు సంబంధించి వైసీపీ వైసీపీ అయితే తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉంది అలాగే ముఖ్యంగా ముఖ్యమంత్రి కార్యాలయం కూడా దీనిపై కూడా కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తుంది దీనిపై తక్షణమే వివరణ ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి కూడా ఆదేశాలు అందినట్లు మనకు సమాచారం ఉంది ఈ నేపథ్యంలో న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరిపి అలాగే మంత్రి కొడాలి నాని ఎన్నికల కమిషన్ వివరించే ప్రయత్నం అయితే చేస్తున్నట్టు తెలుస్తోంది కుమార్ అయితే శివ అంటే మంత్రి కొడాలి నాని చేసినటువంటి మీడియా సమావేశంలో ప్రధానటువంటి ఏ అంశాలపై సోకాస్ నోటీసులు జారీ చేశారు అంటే మంత్రి కొడాలి నానికి సంబంధించి ప్రధానంగా మూడు అంశాలని బేస్ చేసుకొని సుకాజ్ నోటీస్ ఇచ్చారు ఒకటి పేదలకి సన్న బియ్యం పంపిణీ చేసే కార్యక్రమానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ నేతలు ఫిర్యాదు చేయగానే వెంటనే ఎస్సీసీ దానిపై చర్యలు తీసుకోవటం వెంటనే పంపిణీ కార్యక్రమాన్ని ఆపివేసే ప్రయత్నం చేశారు ఇది సరైన పద్ధతి కాదు అని ఒకటి అలాగే రెండో దానికి సంబంధించి ఎన్నికల కమిషనర్ తెలుగుదేశం పార్టీకి పూర్తిగా అనుకూలంగా వ్యవహరిస్తున్నారు వారు ఏదైతే చెప్తారో దానికి అనుగుణంగానే పనిచేస్తున్నారని చెప్పి ఆరోపణ చేయడం అలాగే మూడో దానికి సంబంధించి నిన్న మొన్నటి వరకు ఎస్సీసీ తెలుగుదేశం పార్టీకి చంద్రబాబుకి ఒక మద్దతుదారుడుగా ఉన్నారు కానీ నిన్న చంద్రబాబుకి మతి మతి శృతించి మతి చెడిపోయి చంద్రబాబు నిమ్మగడ్డపై వ్యాఖ్యలు చేశారు ఈ వ్యాఖ్యలు ఇది ఒక పెద్ద డ్రామా ఇద్దరు కలిసి ఆడుతున్న డ్రామా అని చెప్పి ఎస్సీసీపై ఆయన వ్యాఖ్యలు చేశారు ఈ వ్యాఖ్యలకు అనుగుణంగానే ఎస్సీసీ ఈ మూడు వ్యాఖ్యలని బేస్ చేసుకొని నిమ్మగడ్డ రమేష్ కుమార్ కొద్దిసేపు క్రితం మంత్రి కొడాలి నానికి ఒక సోకాశి నోటీస్ అయితే ఇచ్చిన పరిస్థితి కనిపిస్తాం దీనికి సంబంధించి మంత్రి కొడాలి నాని ఏ విధంగా రిప్లై ఇస్తారో వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది కుమార్ అయితే శివ అంటే ముఖ్యంగా చూసుకుంటే ప్రధానంగా నిమ్మగడ్డపై చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి షోకాస్ నోటీసులు ఇచ్చారా లేదంటే ఇటు టీడీపీ అధినేత చంద్రబాబుకి అలాగే మీడియా సమావేశంలో మీడియాలలో కూడా వచ్చిన వార్తలను బట్టి వాటిపై కూడా ప్రధానంగా పరిగణలోకి తీసుకొని షోకాస్ నోటీసులు అందించారా అంటే ప్రధానంగా చూసుకుంటే చంద్రబాబుకు సంబంధించి ఎటువంటి ఆరోపణలు చేసినా ప్రత్యారోపణలు చేసినా ఎస్సీసీకి సంబంధం లేదు ఎందుకంటే రాష్ట్రంలో రెండు పార్టీలు అధికార ప్రతిపక్షాలు ఉన్నాయి ఒకరిపై ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది సో దానికి సంబంధించి కాకుండా ఎన్నికలు జరుగుతున్న సమయంలో అలాగే ఎస్సీసీ చాలా కీలకమైన పాత్ర ఎస్సీసీ చెప్పిందే ప్రస్తుతంలో ఒక వేదం ఎస్సీసీ ఏది చెప్పినా సరే అది ఖచ్చితంగా తూచా తప్పకుండా జరగాల్సిన పరిస్థితి ఉంది ఎందుకంటే భారత రాజ్యాంగంలో ఎన్నికల కమిషనర్కి అటువంటి హక్కు కల్పించింది అటువంటి చట్టబద్ధత కూడా కల్పించింది వారు చెప్పిందే శాసనంగా చేసిన పరిస్థితి ఉంది సో ఇటువంటి తరుణంలో ఎస్సీసీ శాఖకు సంబంధించి కానీ లేకపోతే ఎస్సీసీ వ్యక్తిగతానికి సంబంధించి కూడా పూర్తిస్థాయిలో మంత్రి నాని ఆ శాఖకు సంబంధించి అవమానకరంగా అలాగే ఆ శాఖ ప్రతిష్టని దిగదార్చే విధంగా వ్యవహరించారని చెప్పి ఎస్సీసీ భావించింది దానికి అనుగుణంగానే ఆయనకైతే సోకాజ్ నోటీస్ ఇచ్చిన పరిస్థితి కనిపించింది చంద్రబాబుపై విమర్శలు చేసినా చేయకపోయినా ఎస్సీసీకి సంబంధం లేదు ఎందుకంటే చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్నాడు అంటే చంద్రబాబుతో కలసి తిరుగుతున్నాడు చంద్రబాబు చెప్పిన డైరెక్షన్లోనే నిమ్మగడ్డ వ్యవహరిస్తున్నారు అనే కారణాన్ని చూపుతూ మాత్రమే షోకాజ్ నోటీస్ ఇచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది అయితే మంత్రి కొడాలి నాని దీనిపై కూడా వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఫిర్యాదు చేసింది కాబట్టి ఎస్సీసీ ఆపివేశారని చెప్పి తాను మీడియాతో కానీ ఎక్కడా కూడా ఎస్సీసీని కించపరుస్తూ తాను వ్యాఖ్యలు చేయలేదని చెప్పి కూడా వివరణ ఇచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది కుమార్ అయితే శివ అంటే సిసి ఇంత సీరియస్ గా ఎందుకు తీసుకుందంటారు అంటే ఇంత ముందు కూడా గతంలో కూడా ఇలాంటి వ్యాఖ్యలు అనేక మంది చేశారు అయినప్పటికీ ఇప్పుడే ఎందుకు ఇంత సీరియస్ గా తీసుకుంది సిసి అంటే ప్రధానంగా చూసుకుంటే గతంలో ఇటువంటి వ్యాఖ్యలే చే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసినప్పుడు కూడా ఆయనపై మీడియాతో మాట్లాడకూడదు అలాగే అతను ఇరవై ఒక్కరో ఇరవై ఒకటో తేదీ వరకు హౌస్ అరెస్ట్ చేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు ఆదేశాలు జారీ చేసిన తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హైకోర్టును ఆశ్రయించాడు హైకోర్టును ఆశ్రయించిన తర్వాత ఇరవై ఒకటి వరకు బయట అని చెప్పారు కానీ అలాగే మరోసారి మీడియాతో మాట్లాడే అవకాశం కల్పించాలని వెళ్ళిన తరుణంలో కూడా ఎస్సీసీకి సంబంధించి వ్యాఖ్యలు చేయకూడదు అలాగే ఎన్నికల నియమావల్ని ఉల్లంఘించి వ్యాఖ్యలు చేయకూడదు అని చెప్పి కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది సో ఈ నేపథ్యంలో కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన క్రమంలో వైసీపీకి సంబంధించిన ఒక మంత్రి కీలకమైన ప్రజాప్రతినిధిగా ఉన్న మంత్రి ఎన్నికల కమిషనర్ భారత రాజ్యాంగం ప్రకారం జరుగుతున్న ఎన్నికలకు సంబంధించి మంత్రి ఈ విధంగా వ్యవహరించడం సరైన పద్ధతి కాదు ఖచ్చితంగా కోర్టుకి వెళ్ళినా కూడా కోర్టు అదే డైరెక్షన్ ఇస్తుంది అనే బేస్ చేసుకొని మాత్రమే ఎస్సీసీ చాలా సీరియస్ గా వేగంగా స్పందించిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది ఖచ్చితంగా ఏదైతే మంత్రి కొడాలి నానిపై చర్యలు తీసుకునేందుకు ఎస్సీసీ సిద్ధమవుతుంది అయితే ఏదైతే వివరణ ఇస్తారో ఆయన ఇచ్చిన వివరకు బేస్ మాత్రమే ఎస్సీసీ తదుపరి చర్యలు తీసుకునే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తా ఉంది ఈ రోజు సాయంకాలం ఐదు గంటలకల్లా మంత్రి నాని ఏ విధంగా వివరణ ఇస్తారు ఆయన ఇచ్చిన వివరణ పట్ల ఎస్సిసి సంతృప్తి చెందుతుందా చెందదా చెందితే ఏ విధమైన పరిణామాలు ఉంటాయి చెందకపోతే తదుపరి యాక్షన్లు ఏ విధంగా ఉంటాయి అనే దానికి సంబంధించి సాయంకాలం ఒక స్పష్టత అయితే వచ్చే అవకాశం ఉంది కుమార్ ఓకే రైట్